కూకట్పల్లిలో బంజారా ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవానికి ముఖ్య అతిథిగా మరి నేషనల్ ప్రెసిడెంట్ అయిన లంబాడి జాతీయ హక్కుల అధ్యక్షులు దాసరం నాయక్ గారు వచ్చారు. మరి ప్రధానంగా చూసుకుంటే లంబాడి హక్కుల కోసం పోరాటం చేస్తూ ముందుకెళ్తూ తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు దాసరం నాయక్ గారు. మరి వచ్చే ఎన్నికలతో పాటు జరిగిన ఎన్నికల్లో కూడా లంబాడీలకు చాలా తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దాసరం నాయక్. మరి దాసరం నాయక్ గారు ప్రస్తుతం మన కాకతీయ టీవీకి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే బాబు. నా అందరికీ జై భీమ్, జై శివలాల్. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఇక్కడ నాంపల్లో జరుగుతున్న బంజారా ఉత్సవ 2021 కార్యక్రమం మీరు ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటారు మీరు, ఏం చెప్పారు? ఇక్కడ హైదరాబాద్ బంజారా ఉత్సవంలో లంబాడా గిరిజనులకు, ఆదివాసీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయం మీద మేము నోరు విప్పుతున్నాం. జియో నెంబర్ 3ని అమలు చేయాలంటున్నాం ఏజెన్సీ ఏరియాలో. జియో నెంబర్ 3లో ఏముందన్నా? జియో నెంబర్ 3 ప్రకారం అక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తే 100% ఉద్యోగాలు ట్రైబల్ తోటే భర్తీ చేయాలని ఉంది జియో. కానీ బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం కింద రద్దు చేసింది. దాన్ని రద్దు చేస్తే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మళ్ళీ దాన్ని అమలు చేయాలి, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది 5వ షెడ్యూల్ ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేయబోతున్నాం. నెంబర్ 2, మా రిజర్వేషన్లను 6% ఉంది ఇప్పటి వరకు, కానీ మా జనాభా 12%. మా జనాభా 12%, అదే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో. తెలంగాణలో అగ్రవర్ణాల జనాభా 7%, కానీ రిజర్వేషన్ 10%. మేము 12%, కానీ మా రిజర్వేషన్ 6%. మా రిజర్వేషన్లను 6 నుంచి 12 పెంచాలని పెద్ద డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రిజర్వేషన్లను 0 చేయాలనే కుట్రను పాలకులు చేస్తున్నారు. అంటే రైల్వే, విశాఖ, డిఆర్డిఎల్, ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేసి దానిలో రిజర్వేషన్లు 0 చేయాలని కుట్ర చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ చట్టాన్ని రద్దు చేయాలి, 100% రిజర్వేషన్ అమలు చేయాలని మా పోరాటం. నెంబర్ 3, ఆదివాసులైన కోయ, గోండు, లంబాడా చెంచులు అందరూ కలిసి 50-60 సంవత్సరాల నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినాయి, కాస్ట్ రికార్డులో మా పేరు ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, దుర్మార్గంగా ఆదివాసుల్ని ఏజెన్సీ పారిన ప్రాంతం నుంచి తరిమికొట్టి ఆ భూముల్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఖనిజ సంపద, యురేనియం, విశాఖ స్టీలు ఇవన్నీ సంపద ఉంది, దాన్ని దోచుకోవడానికి కుట్ర చేస్తున్నారు. మమ్మల్ని అడవుల నుంచి దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు. మా భూములు మాకే కావాలి, మా పొడు భూములకు, లావణి భూములకు పట్టాలు ఇవ్వాల్సిందే. మాకు భూముల నుంచి దూరం చేస్తే ప్రాణమైనా ఇస్తాం, లేదా మీ కుర్చీనైనా దింపేస్తాం. ఈ హెచ్చరిక ఈ బంజారా ఉత్సవంలో విశ్లేషణ చేయబోతున్నాం, ప్రజల్ని సిద్ధం చేయబోతున్నాం ఉద్యమం వైపు. అంటే ఇప్పటికే ఆదివాసులు అందరూ కూడా మరి ఎస్టీ జాబితా నుంచి లంబాడీని తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి లంబాడీని నిజంగా ఎస్టీ జాబితాను తొలగించారా లేదా? ఇంకా మమ్మల్ని ఎస్టీ జాబితాలో ఎవరు తొలగించలేదు. మేము 1949 భారత రాజ్యాంగంలో ఎస్టీ జాబితాలో రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టపరంగా వచ్చాము 1949. కానీ అప్పుడు ఆంధ్రలో రాయలసీమలో అమలైంది, అది తెలంగాణలో అమలు కాలేదు. ఇక్కడ అప్పుడు నిజాం సర్కార్ ఉంది, కేంద్ర చీఫ్ సెక్రటరీ నిజాం చీఫ్ సెక్రటరీకి లెటర్ పంపడం జరిగింది ట్రైబల్లో ఎవరెవరు ఉన్నారని. ఈయన ఆన్సర్ ఇవ్వలేదు, కాబట్టి ఆలస్యం జరిగింది. 76 వరకు ఆలస్యం జరిగింది, 76 నుంచి అమల్లోకి వచ్చింది. ఒకవేళ మేము అక్రమంగా చట్టబద్ధత లేకుండా ఎస్టీలో వచ్చి ఉంటే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది కదా. కేసు కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉంది, దాని మీద విచారణ జరిగింది. న్యాయ కాదు, వాళ్ళు చట్టబద్ధంగా వచ్చింది, పార్లమెంటు బద్ధంగానే వచ్చారు అనేది తేల్చేసింది. ఒకవేళ అన్ఎఫిషియల్ ఉంటే, అక్రమంగా ఉంటే కోర్టు కొట్టేస్తుంది కదా. మేము ఆల్రెడీ బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే క్రిమినల్ ట్రైబర్స్గా గుర్తించబడ్డాం 200 ఇయర్ బ్యాక్. నిజాం సర్కార్ మమ్మల్ని క్రిమినల్ ట్రైబర్గా గుర్తించింది, భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ట్రైబల్గా గుర్తించాడు. అది కన్ఫ్యూషన్. ఈ కన్ఫ్యూషన్కు కారణం కాంగ్రెసే. 1950 నుంచి 76 వరకు తెలంగాణలో అమలు చేయలేదు, అదే ఆంధ్రలో రాయలసీమలో లంబాడెల్లి ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగారు. వాళ్ళు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు అనుభవించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 26 సంవత్సరాలు మమ్మల్ని అన్యాయం చేసింది, మోసం చేసింది. అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆదివాసులందరూ ఏకమేరకు ఢిల్లీలో సభ కూడా పెట్టారు. ఎస్టీ జాబితా నుంచి ఖచ్చితంగా లంబాడీని తొలగించాలని డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆదివాసులు పెట్టలేదు, బీజేపీ ఎంపీ స్వయం బాబురావు తన ఎంపీ పదవి కోసం, ఎంపీ బీఫామ్ కోసం ఆదివాసుల్ని మిస్గైడ్ చేసాడు. మిస్గైడ్ చేసి ఆదివాసులను కూడగొట్టి బీఫామ్ తీసుకున్నాడు. తర్వాత 1-2 మీటింగ్ పెట్టిండు. తర్వాత ఆదివాసులకు అర్థమైపోయింది, మా పోడు భూముల మీద, జియో నెంబర్ 3 మీద, 1/70 యాక్ట్ మీద, స్వయం పాలన మీద మాట్లాడలేదు. ఈయన ఎంపీ కోసమే, బీఫామ్ కోసమే మమ్మల్ని రెచ్చగొట్టిండు, యూజ్ అండ్ త్రో చేసుకున్నాడు, వాడుకున్నాడని ఆదివాసీ సోదరులకు అర్థమైంది. అర్థమయ్యే ఇప్పుడు జియో నెంబర్ 3 అనేది ఒక రొట్టె, ఆ రొట్టె ఇటు లంబడలకు లేదు, ఆదివాసులకు లేదు, కోయలకు ఒండలకు లేదు, మొత్తం రొట్టెనే మింగేసారు.
జూన్ నెంబర్ తినే రద్దు చేశారు. అసలు కేసర్ వచ్చింది రిజర్వేషన్లకు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు మేము కలిసి ఉమ్మడిగా కామన్ ఎజెండా మీద పోరాటం చేయడానికి త్వరలో సమావేశాలు ఏర్పాటు చేస్తాం, ఉద్యమిస్తాం. అంటే ప్రధానంగా చూసుకుంటే దసరమ్మ నాయకు మీరు అంటే ఇంతవరకు కూడా మీరు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు ఇస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, కానీ మరి నిజంగా లంబాడీల హక్కుల కోసం ఇంకా చాలామంది పోరాటాలు చేస్తున్నారు, మరి మీ పోరాటం ఎలా జరుగుతుంది? సార్, మా పోరాటం మొన్న మేము మహబూబాబాద్ జిల్లాలో లంబడోళ్ళ లావణి పట్టా భూములను గుంజుకుంటే దాని మీద ర్యాలీ ధర్నా చేసి ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చాం. భద్రాద్రి కొత్తగూడెంలో పెద్ద సదస్సు పెట్టి ర్యాలీ చేశాం జియో నెంబర్ 3ని రక్షించుకోవడానికి, 1 ఆఫ్ 70 యాక్ట్ను రక్షించుకోవడానికి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని. వరంగల్లో పెద్ద సభనే ర్యాలీనే పెట్టాం మొన్న. అన్ని జిల్లాల్లో మా కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలో లక్షలాది మందిని రోడ్ల మీద తేవడానికి, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి మేము ప్రణాళిక తయారు చేయబోతున్నాం. ఇవాళ హైదరాబాద్లో బీసీ భవన్లో 2 to 5 వరకు ఆదివాసీ ఎరుకల లంబాడి సంఘాలతో కామన్ ఎజెండా మీద ఐక్య కార్యాచరణను ప్రకటించబోతున్నాం. మా కార్యాచరణ తీవ్రంగా ఉండబోతుంది. ప్రభుత్వంలో మెడలు ఉంచుతాం, మా హక్కులు మేము సాధించుకుంటాం. అంటే మీతో పాటు చాలామంది లంబాడీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా అంటే ఓట్ల కోసమే లంబాడీలను వాడుకుంటున్నారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా లంబాడీలని ఎలక్షన్ల కోసం ఒక పావులుగా వాడుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఇప్పుడు గుర్రంబూడి తండాలో కూడా గిరిజనులకి భూములు ప్రభుత్వం ఆక్రమించిందని ఆరోపణలు వచ్చాయి. మరి దీనికి ఎందుకు మీరు ఎందుకు స్పందించలేదు అప్పుడు? సార్, మేము అక్కడ స్పందించాం. నా పార్టీలో పనిచేసే అది బీజేపీయా, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, అగ్రవర్ణాల పార్టీలో పనిచేసే ట్రైబల్స్ తమకు ఎమ్మెల్సీ పదవిలో ఎమ్మెల్యే పదవిలో నామినేట్ పదవులు రానప్పుడు ఇలాంటి నామ మాత్రం సభలు పెడతారు, పెట్టి అగ్రవర్ణాల మెప్పు పొందుతారు. వాళ్ళ ఉద్యమం బీఫామ్ల కోసం, పదవుల కోసం. లంబాడి హక్కుల పోట సమితి ఉద్యమం ట్రైబల్ తలరాత మార్చడానికి, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి, విద్యా అవకాశాలను దక్కించుకోవడానికి, మా రాజ్యం మాకు కావాలని కాపాడుకోవడానికి హక్కుల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. మా సంఘం ఎవరికి బీఫామ్ల కోసం, పదవుల కోసం పనిచేయదు, హక్కుల కోసం పనిచేస్తుంది. కొన్ని సాంప్రదాయ సంఘాలు ఉన్నాయి, గిరిజన సంఘాల్లో, ఆదివాసీల్లో, వాళ్ళు స్వయం బాబురావు లాక కొన్ని బీఫామ్ కోసం, పదవుల కోసం ఆదివాసుల్ని లంబాడీలను రెచ్చగొట్టి పదవులు పొందినాక వదిలేస్తారు, యూజెంట్ త్రో చేసి వదిలేస్తారు. ఇది మా ప్రజలకు అర్థమవుతుంది, మెల్లమెల్లగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆదివాసులు, లంబాడీలు, కోయ, గోండు, ఎరకలు అందరం ఐక్యమవుతున్నాం, ఓ ప్రణాళికలు తయారు చేయబోతున్నాం. త్వరలో లక్షలాది మందిని రోడ్ల మీద తేబోతున్నాం. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉద్యమాలు చేస్తున్నారండి? సార్, లంబాడాకుల పోవడం సంతి ఆవిర్భావం అయ్యి 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల్లో మీరు లంబాడీ హక్కుల కోసం ఏం సాధించారు ఇప్పటివరకు మీరు? మాకు మా తండాలో మా రాజ్యం కావాలని మాది బేసిక్ నినాదం. తండాలని గ్రామ పంచాయతీ చేయాలి, గ్రామాలతో కలిసి ఉండడానికి వీలు లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు గ్రామాలకి పరిమితమవుతున్నాయి, తండాలకు రావట్లేదు. తండాలని గ్రామ పంచాయతీ చేయాలని మేము పోరాటం చేశాం. దానికి కేసీఆర్ ప్రభుత్వము సరెండర్ అయి తండాలని 3600 పంచాయతీ చేసింది. మేము పంచాయతీ డిమాండ్ సాధించుకున్నాం, కానీ దానికి నిధులు లేవు. 70 మంది లంబాడీ సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్యలు, అప్పుల పాలై. కాబట్టి 20,000 కోట్ల రూపాయలు తండా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజీ చేయాలని త్వరలో సర్పంచులతో ధర్నా చేయబోతున్నాం. ఇంద్రపార దగ్గర పెద్ద ఉద్యమ కార్యాచరణ తయారు చేస్తాం సార్ మేము. మేము పదవుల కోసము, పొజిషన్ కాదు. అగ్రవర్ణ పార్టీలలో ట్రైబల్స్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పొజిషన్ మాత్రమే ఉంటుంది, పవర్ ఉండదు. అంటే పదవి ఉంటుంది కానీ అధికారం ఉండదు. ఓన్లీ చెంచాల్లాగా, పెంపుడు కుక్కల్లాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ భాషలో వాచ్ డాగ్ లాగా పనిచేయాలి. వాళ్ళ అగ్రవర్ణాల పాలసీని, వాళ్ళ ఎజెండాను మురగడానికే పనికొస్తారు. తర్వాత ఎగ్జాంపుల్, చైత్రను రేప్ చేసి మర్డర్ చేశారు సింగరేణి కాలనీలో. 12 మంది ట్రైబల్ ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఎక్కడ స్పందించలేదు, ఖండించలేదు కూడా, వాళ్ళు మాట్లాడలేదు, పరామర్శించలేదు కూడా. అంటే వాళ్ళు రిజర్వేషన్ మీద గెలిచి కేసీఆర్కు పెంపుడు కుక్కలాగా పనిచేస్తున్నారు తప్ప ట్రైబల్ హక్కుల కోసం, భూముల కోసం, రిజర్వేషన్ల కోసం ఎక్కడ నోరు ఇప్పట్లేదు. అది మాకు అర్థమైంది, ట్రైబల్కి అర్థమైంది. అందుకొరకే ఇవాళ ఎల్హెచ్పిఎస్ ట్రైబల్ ఎజెండా కోసం పనిచేస్తుంది. నిజంగా ట్రైబల్స్ చాలా వెనకబడి ఉన్నారు, ఇంకా స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయట్లేదు నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుంది? సార్, ట్రైబల్కు ప్రతి సంవత్సరం బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తుంది కేంద్ర కేసీఆర్ ప్రభుత్వం. 7 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 12,000 కోట్లు అంటే 84,000 కోట్లు ఎస్టీ సప్లాన్ ద్వారా ఖర్చు చేయాలి ట్రైబల్ మీద. ఈ 84,000 కోట్లు ట్రైబల్ అభివృద్ధి కోసం ఎక్కడ ఖర్చు చేయలేదు, దారి మళ్ళించారు ప్రాజెక్టుల కానీ వేరే వేరే కానీ. అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. అది మా 84,000 కోట్లు ఇంటికి ఎస్టీ బంధు పేరు మీద, ఇదే ఎస్టీ సప్లాన్ని కొత్త పేరు ఎస్టీ బంధు అని పెట్టి 84,000 కోట్లు మాకు 7 లక్షల కుటుంబాలు ఉంటాయి, కుటుంబానికి 1 కోటి రూపాయలు వస్తుంది. మాకు రాజ్యాంగం ఇచ్చిన నిధులు మాకు ఇవ్వట్లేదు,
మా నిధులు మాకు కావాలి, మా బడ్జెట్ మాకు కావాలని మేము ఉద్యమిస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. అంటే స్టీల్ సంబంధించిన లంబాడి నాయకులందరూ కూడా చాలా ఒక రాజకీయ పార్టీలో చాలామంది నాయకులుగా అవుతున్నారు. కేవలం వాళ్ళు బీఫారాలు ఇచ్చుకున్నట్టు మీరు అన్నట్టు పార్టీలలో పనిచేస్తున్నారు, లంబాడి జాతిని ఉపయోగించుకుంటారు, కానీ నిజంగా లంబాడీల కోసం పనిచేస్తున్న దాఖలు మనకు కనిపించడం లేదు, మీరు ఏమంటారు సార్? మాకు ఇక్కడ ఉత్సవంలో అదే ఈ స్టేజీ భారీ ఏర్పాట్లు, ఈ కట్అవుట్లు, టెంట్లు 24 లక్షలు ఇచ్చారంట బీజేపీ. దీనికి దర్శకత్వము గైడ్ చేసేది బీజేపీ. మా వాళ్ళు కూలీలు మాత్రమే, బొమ్మలుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఇది మా సమాజానికి తెలియదు, మేము తెలియజేస్తాం ఎల్హెచ్పిఎస్ ద్వారా. మమ్మల్ని జెండాలు మోసే కూలీలుగా, జై కొట్టే కూలీలుగానే వాడుకుంటున్నారు. ఎల్హెచ్పిఎస్ రాజులే చేయాలి, వీళ్ళని నాయకులను చేయాలని మా ఉద్దేశం. చివరిగా మీరు లంబాడి హక్కుల కోసం మీరు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేక మీరు పోరాటం చేస్తున్నారు, నిజంగా ఈ విషయం చాలా గర్వించదగ్గ విషయం అనుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు మీరు? సార్, మేము స్వతంత్రమైన ఉద్యమం. ఏ అగ్రవర్ణ పార్టీలతో జెండా ఎజెండాతో మేము పనిచేయం. మేము బహుజన ఎజెండా, పూలే అంబేడ్కర్, కొమరం భీమ్, శివలాల్ ఎజెండాతోనే పనిచేస్తాం. ఈ ఎజెండాతో పనిచేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలతో సోదరులతో కలిసి పనిచేస్తాం, బహుజన రాజ్యం కోసం పనిచేస్తాం. మళ్ళీ సామ్రాట్ అశోకుడి రాజ్యం రావాలనేది మా కళ, మేము అడుక్కునే దగ్గర ఉన్నాం, ఇచ్చే దగ్గర పోవాలనేది మా కళ, పాలసీ తయారు చేసే దగ్గర పోవాలనేది మా కళ. దానికోసమే పోరాటం. మేము ఎక్కడ అమ్ముడువు, జాతికి ద్రోహం చేయం, మోసం చేయం, జాతిని అమ్మనీయం కూడా. అమ్మే వాళ్లకు సింహసప్నం, ద్రోహులకు సింహసప్నం. చెంచాలను తరిమి కొడతాం, వాచుడాగలను తరిమి కొడతాం. మేము ఒక స్వతంత్రమైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం, ఏదైనా మా ఎజెండాతో. ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంత వాటా అనే ఎజెండాతో, బహుజన ఎజెండాతో వస్తే ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం మేము. కానీ అగ్రవర్ణాల పార్టీలతో పనిచేయము, అగ్రవర్ణాల పార్టీల జెండాలు ఎజెండాను మోయం మేము. ఏ పార్టీ కూడా అగ్రవర్ణాలు లేకుండా లేని పార్టీలు ఇప్పుడు ఇక్కడ అట్లేం లేదు సార్. దేశంలో బహుజన దేశం కాదు, మనం తెలంగాణ చూసుకుంటే చెప్పడం ముందు, ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో చిన్న ఒక పార్టీ ఉంది, బహుజన ముక్తి పార్టీ, బీఎంపీ అని. బహుజన ఎజెండాతో, పూలే అంబేడ్కర్ శివలాల్ ఎజెండాతో పనిచేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళు మా ఎజెండాను వాళ్ళు డిబేట్ డిస్కస్ చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళు ఏనుగై చెట్టై మహావృక్షం అయితే వాళ్ళతో కలిసి పనిచేస్తాం. 24 ఏళ్ళ నుంచి లంబాడి జాతి కోసం మీరు పోరాటం చేస్తున్నారు, మరి మీరే ఎమ్మెల్యేగాను ఎంపీని పొడి చేయొచ్చు కదా. మేము బహుజన ఎజెండాతో రాజకీయాలతో వచ్చే పార్టీ వస్తే, బలపడితే రేపు ఆ పార్టీతో ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం. ఇప్పుడు బీఎస్పీ పార్టీ వచ్చింది కదా, మరి బీఎస్పీ పార్టీని మేము కాన్సీరామ్ వరకే బీఎస్పీ పార్టీని బహుజన సమాజ్ పార్టీగా చూసాం. కాన్సీరామ్ నినాదం బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇప్పుడు మాయావతి నినాదం సర్వజన హితాయ, సర్వజన సుఖాయ. దానిలో సతీష్ మిశ్రా అనే చీఫ్ సెక్రటరీ బాపనోడు వచ్చేసాడు. బీఎస్పీని ఏనుగును బాపనోడు కబ్జా చేసుకున్నాడు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీఎస్పీ అమలు చేస్తుంది. మాకు ఇప్పుడు బీఎస్పీ మీద అమలు లేదు. కాన్సీరామ్ పాలసీని, కాన్సీరామ్ ఎజెండాను, కాన్సీరామ్ నినాదాన్ని పక్కకు పెట్టేసింది మాయావతి. కాబట్టి మాకు నమ్మకం లేదు. దానిలో మొత్తం బ్రాహ్మణులు బనియాలే ఉన్నారు, దానిలో బ్రాహ్మణులు కబ్జా చేసుకున్నారు కూడా. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పొడి భూములు మొత్తం కూడా హరితహారం పేరుతోటి, తర్వాత మామూలుగా వ్యవసాయం పేరుతోటి, హరితహారం పేరుతోటి, ప్రకృతి వనాల పేరుతోటి అసగం తీసుకుంటారు ప్రభుత్వ భూములను కూడా. మరి ప్రభుత్వ భూములను కాపాడడం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మాకు ఏజెన్సీ ప్రాంతంలో కానీ బయట ప్రాంతంలో కానీ పొడి భూములు, లావణి భూములని ఎస్సీ ఎస్టీలు దున్నుకుంటారు. ఈ భూముల్ని పర్యావరణ పేరు మీద, అడవుల రక్షణ పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా దుర్మార్గంగా లాక్కుంటుంది. దీని వ్యతిరేకంగా త్వరలో ఖమ్మం, వరంగల్లో లక్షలాది మందిని సమీకరించి పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. కేసీఆర్ మేము తేల్చబోతున్నాం. మాకు పట్టాలు ఇవ్వాల్సిందే, మా భూములు మాకు కావాల్సిందే. భూముల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. ఆదివాసులు, లంబాడీలు బాణాలు బట్టి నంగారా మోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు ఉంచి మేము పట్టాల హక్కులు సాధించుకుంటాం. మీరు ఆదివాసులతో కలిసి మీరు పోరాటం చేయాలనుకుంటున్నారా? ఆదివాసులు అంటే కోయా, గోండు, లంబాడి, ఎరుకులు అందరూ ఆదివాసులే. మేము ఒక్కరే విడివిడిగా పోరాటం చేస్తే మాకు శక్తి సరిపోదు. ఈ దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విడివిడిగా పోరాటం చేస్తే మమ్మల్ని మోసం చేస్తారు. మమ్మల్ని ఈజోన్ త్రో చేసి మా మధ్యలో కొట్లాట పెట్టి, మా మధ్యలో ఇబ్బందులు పెట్టి, మా మధ్య ఘర్షణ పెట్టి ఇప్పటివరకు లాభాలు పొందిరు. ఇక వాళ్ళ ఆట చెల్లదు, నాకు అర్థమైపోయింది. వీళ్ళు దొంగలు, మమ్మల్ని కొట్లాట పెట్టి అసలు కేసరి తెచ్చారు. భూములు గుంతుకుంటారు, జీవన పరిస్థితిని రద్దు చేశారు. ఆదివాసుల్ని ఏజెన్సీ నుంచి బయటికి తరలిస్తారట, గూడాలని, తండాలని. కాబట్టి ఇప్పుడు మాకు అర్థమైపోయింది, విడివిడిగా పోరాటం చేయొద్దు. మనమందరము కామన్ ఎజెండాతోటి కలిసి పనిచేద్దాం, ఐక్యంగా పోరాడదాం, ఉమ్మడిగా పోరాటం చేద్దామని మేము నిర్ణయించినాం. ఆ నిర్ణయంలో భాగంగా ఇవాళ హైదరాబాద్లో అటు తుడుం దెబ్బ, గోండ్వానా పరిషత్, ఎరుకుల హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సమితి, 4 సంఘాలు ముఖ్య నాయకత్వం రాష్ట్ర కమిటీ కూర్చుంటున్నాయి ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇది మొత్తానికి అంటే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కేవలం లంబాడి హక్కుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు దసరా నాయక్ గారు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదంటున్నారు. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ తీసుకున్న చర్యలను అడ్డగిస్తామంటున్నారు. అదేవిధంగా ప్రకృతి వనాల పేరుతోటి పర్యావరణం పేరుతోటి అత్యాహారం పేరుతోటి మరి ఆదివాసీల భూముల్ని లంబాడీల భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది కాబట్టి ఈ చర్య కరెక్ట్ కాదని మరి దసరా నాయక్ అంటున్నారు. మరి అయితే త్వరలో మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మరి దసరా నాయక్ గారు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారని వేచి చూద్దాం. నమస్తే. విన్నర్ ద ఎన్క్యాప్సులేటెడ్ పవర్ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ విచ్ హ్యాస్ ద కెపాసిటీ టు ఫైట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. విన్నర్ ఏ టాక్సిక్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ ప్రోడక్ట్ టు కంబాట్ వైరస్. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.